గురుగారు ఈసారి వినాయక చవితి పద్దెనిమిదిని జరుపుకోవాలా పంతొమ్మిదిని జరుపుకోవాలా ఇటువంటి సందిగ్ధ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి గురుగారు చాలా మంచి ప్రశ్న అవసరమైనటువంటి ప్రశ్న అమ్మ ఇవాళ మనము సంకల్పం చెప్పాడు అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే అద్య బ్రహ్మణ బ్రహ్మ యొక్క ఆయుర్దాయం నుంచి మనం లెక్కేసుకుంటాం ఇప్పుడున్న బ్రహ్మ ఎప్పుడు పుట్టాడు అప్పటి నుంచి టైం క్యాలిక్యులేషన్స్ వేసుకుంటూ మనం చెప్తాం సంకల్పంలో అయినా దేంట్లో అయినా సూర్య సిద్ధాంత కాలగణనం అలా ఉంటుంది కానీ ఇవాళ్ళ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి అని లెక్క వేసుకుండేదాకానే దుక్సిద్ధాంతం ఉంటుంది అంటే ఇవాళ్ళ కంటికి దృక్ ఏమి కనిపిస్తున్నాయి అనేటటువంటి దాన్ని బట్టి ఇది వేసుకుంటారు అందుకనే మనకి నక్షత్రాలకు వచ్చేటప్పటికీ సూర్య సిద్ధాంతానికి దీనికి చెప్పుకోవాల్సి వస్తే ఏదైతే సూర్య సిద్ధాంతంలో మేషరాశి దీన్ని తీసుకొని వచ్చారు ఇదిగో ఈ ఈ అశ్విని నక్షత్రం ఇక్కడ అంటారు కానీ ఇప్పుడు డిగ్రీల్లో మార్పు వస్తుంది ఏది పదమూడుకి లోపలికి మనకు కనిపించవు ఆ డిగ్రీల్లో వేరియేషన్ వస్తుంది కాబట్టి క్యాలకులేషన్ అనేటటువంటిది బాగా ఇంటలెక్ట్ ఎక్కువ ఉన్న దగ్గర మార్పు ఉంటుంది సిద్ధాంతము పురాణ పద్ధతి అని రెండు సూర్య సిద్ధాంతం అని పండగలు నిత్య నైమిత్తిక కర్మలు ఏవైతే ఉంటాయో ఆ కర్మలన్నిటినీ కూడా మనం పురాణ పద్ధతి అంటే సూర్య సిద్ధాంతం ప్రకారమే చేసుకోవాలి తర్వాత మిగతా అయినటువంటి పుట్టినరోజులు ఇవి ఏవైతే మనకు సంబంధించినవి మనుష్యులకు సంబంధించిన పుట్టినరోజులు ఇవన్నీ దుక్సిద్ధాంతం ప్రకారం చేసుకుంటూ ప్రస్తుతం ఉన్న కాలమానం బ్రహ్మాయుర్దాయాన్ని బట్టి పండగ కాబట్టి ఈ మార్పులు అనేటటువంటివి మనకు వస్తూ ఉంటాయి దుఃఖ సిద్ధాంతము సూర్య సిద్ధాంతంలో ఉండేటటువంటి మార్పుల వల్ల అయితే మనకే పద్దెనిమిది పంతొమ్మిది రెండు రోజులు చేసుకుందాం మనకు వచ్చిన నష్టం ఏం లేదు కానీ పండగ మాత్రం శృంగేరి జగద్గురు మహా సంస్థానం నుంచి శృంగేరి జగద్గురులు పద్దెనిమిది అని చెప్పారు మనకి తెలంగాణ ఎండోమెంట్స్లో కూడా చక్కగా దీని గురించినటువంటి ప్రస్తావన తెలంగాణ కూడా పద్దెనిమిదో తారీఖే శృంగేరి స్వామివారు చెప్పింది ఎప్పుడో అప్పుడే అనే నిర్ణయానికి వచ్చేసాయి దానికి అవసరమైన ఆధారాలు మూలాలు అన్నీ కూడా తీసుకున్నారు అయితే ఇది ఎక్కడ ఉంటుంది అంటే మనకి నిర్ణయ సింధు ఇట్లాంటి గ్రంథాల్లో తెలియపరుస్తుంది ఆ నిర్ణయ సింధు లాంటి గ్రంథాలలో మనకి చక్కగా భాద్రపద శుద్ధ చతుర్ధ్యాం మధ్యాన్న వ్యాపిని గ్రాహ్య ఈ శుద్ధ చతుర్థి నాడు మధ్యాన్నమునందు వ్యాపించి ఉన్నటువంటి చవితి ఏదైతే ఉందో భాద్రపద మాసంలో మధ్యాహ్నం వ్యాపించిన చవితి అని నిర్ణయ సింధు స్పష్టంగా చెప్పింది కాబట్టి మధ్యాహ్న కాలంలో ఉండేటటువంటి చవితి మనకి ఎప్పుడు లభిస్తోంది పద్దెనిమిదో తారీఖు నాడు చక్కగా సుస్పష్టంగా లక్షణాలన్నీ అన్ని లక్షణాలు అది ఒకటేగా మధ్యాహ్నం ఒకటేనే కాదు అన్ని లక్షణాలు కూడా అక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే చతుర్థీ గణనాథస్య మాతృవిద్ ప్రశస్యతే మధ్యాహ్న వ్యాపిని చేయాత్ పరితశ్చేత్ పరేహణి చక్కగా ఆ మధ్యాహ్న కాలము మనకి చాలా ప్రధానమైంది మాతృవిద్య ప్రశస్త సత్ ప్రశస్థా చతుర్థి గణనాయక ఈ మధ్యాహ్నము మనకు సంబంధించిన చవితి ఇవన్నీ కూడా పరిపూర్ణంగా ఉదయం నుంచి లెక్క వచ్చేది పద్దెనిమిది కాబట్టి పద్దెనిమిదే అందరము చేసుకుంటాం ఇదే చాలామంది పెద్దలైనటువంటి వాళ్ళందరూ కూడా జగద్గురువులు కూడా నిర్ణయించారు నిర్ణయసింధు దీనికి చక్కటి ఊతము అందించింది కాబట్టి మనం ఈ సంవత్సరం పద్దెనిమిది చేసుకుందాం ఈ దృక్ సిద్ధాంతము ఈ సూర్య సిద్ధాంతము సామాన్యులకు ఎవరికి అర్థం కావు కాబట్టి నిజంగా ఎవరైనా పెద్దలైనటువంటి సిద్ధాంత పండితులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే జ్యోతిష్యంలో ఇదేంటి ఇదేంటి అన్నప్పుడు వాళ్ళు చెప్పగలుగుతారు సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం వేదిక్ ఫ్యాక్ట్స్ ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాము సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి